పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం మూడవ పాఠం సమతల ఉపరితలాల వద్ద కాంతి కాంతివక్రీభ్రవణం అన్ని కృత్యాలు ఉపరితలాల వద్ద కాంతి కాంతివక్రీభవణం పరిచయం ఒక ఆయనను పాత్ర అటుబాగాను ఉంచండి దానిలో నెమ్మదిగా నీరు పోయండి ఆ కాయిన్ పైకి వచ్చినట్లు మనకి కనబడుతుంది పరిశీలించండి ఈ విధంగా కాయిను పైకి వచ్చినట్టు కనబడుతుంది మరి యొక్క ప్రయోగం చూద్దాం ఇక్కడ గ్లాసులో ఒక నిమ్మకాయ ఉంచండి నీరు పోయండి దీని యొక్క పరిమాణము పెరిగినట్లు కనబడుతుంది పరిశీలించండి దీని యొక్క పరిమాణము పెరిగినది మరి ఒక ప్రయోగం ఒక గాజుమ్మ తీసుకుని తో కింద రాసిన అక్షరములను పరిశీలించండి అక్షరములు మనకి పైకి వచ్చినట్లు కనబడుతున్నాయి ఈ విధంగా సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము పరిచయం గురించి తెలుసుకున్నాం సమతల ఉపరితలాల వద్ద కాంతి భవనము నృత్యం ఒకటి ఒక గ్లాజు క్లాసును తీసుకుని దాంట్లో నీటిని నింపండి దానిలో ఒక పెన్సిల్ని ఉంచండి పైభాగము నుంచి పరిశీలించండి అదేవిధంగా పక్క నుండి కూడా పరిశీలించండి ఈ విధంగా పరిశీలించినప్పుడు పక్క నుంచి చూసినప్పుడు పెన్సిల్ యొక్క పరిమాణము పెద్దదిగా కనపడుతుంది అదే పైనుంచి చూసినప్పుడు కొంచెం వంగినట్టు కనపడుతుంది కాంతి వక్రీభవనము కృత్యం మూడు అపారదర్శక పదార్థంతో తయారు చేయబడిన పాత్రను తీసునుకని వాని మధ్యలో ఓ నాణ్యాన్ని ఉంచండి ఆ నాణ్యము కనపడనంత వరకు ఆ పాత్రను దూరంగా జరపండి ఈ విధంగా జరిపిన తర్వాత ఆ పాత్రను నీటితో నింపండి ఇప్పుడు ఆ పాత్రలోని నాణ్యము కొద్ది కొద్దిగా కనపడుతున్నది ఇప్పుడు ఆ నాణము పూర్తిగా కనపడింది ఈ దృక్విష్యాన్ని కాంతి భవనము అంటారు అంటే ఒక యానకము నుండి మరొక యానకములోనికి ప్రయాణించేటప్పుడు కాంతి వడి మారటం వల్ల కాంతి దిశ మరి దృక్విష్యాన్ని కాంతి భవనము సమతల ఉపరితలాల వద్ద కాంతి భవనము పతనకోణానికి బక్రీభవన కోణానికి మధ్య సంబంధాన్ని గుర్తించటం పరికరాలు హో సర్కిల్ షీట్ అర్ధవృత్తాకార గాజు పలక లైట్ లేజర్ లైట్ను జీరో డిగ్రీల దగ్గర ఉంచినప్పుడు బక్రీభవనం కూడా జీరో డిగ్రీలను ఉండను అదేవిధంగా పతనకోణం ఇరవై డిగ్రీలను ఉంచినప్పుడు బక్రీభవన కోణము పదమూడు డిగ్రీలు వచ్చును గమనించండి అదేవిధంగా పతనకోనం ముప్పై డిగ్రీలు అయినప్పుడు వక్రీభవన కోణం పంతొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీలు పతనకోణము నలభై డిగ్రీలు అయినప్పుడు వక్రీభవన కోణము ఇరవై ఐదు డిగ్రీలు పతనకోణము యాభై డిగ్రీలు అయినప్పుడు వక్రీభవన కోణం ముప్పై ముప్పై పాయింట్ ఐదు డిగ్రీలు పతనకోణం అరవై డిగ్రీలు అయినప్పుడు వక్రీభవన కోణం ముప్పై ఐదు డిగ్రీలు గమనించండి ఈ విధంగా కాంతి ఇళ్ళయానకము నుండి సాంద్రతయానంతో ప్రయాణించినప్పుడు ఐ విలువ ఎల్లయానకము ఎక్కువగాను ఆరు విలువ సాంద్రతయానము తక్కువగాను ఉండును దీన్ని బట్టి అతనకోణానికి వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేయను సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము కృత్యం నాలుగు సాంద్రతయానకము నుండి ఎర్ర కాంతి ప్రయాణించినప్పుడు లంబానికి దూరంగా ఉంగుతుందని ఆర్ ఇజ్ గ్యాడదెన్ ఐ అవుతుందని నిరూపించటం కావలసిన వస్తువులు ప్రో తయారు చేసిన పరికరము మరియు బకెట్ నీళ్లు తీసుకుని వాళ్ళను ప్రోసైకిల్ తయారు చేయుట ప్రో తీసుకుని దాని కేంద్రం వద్ద రెండు సన్నని గొట్టాలు కేంద్రం చుట్టూ తిరిగేటట్లు అమర్చండి దానికి ఆధారంగా ఒక చెక్కను అమర్చండి ఐదు సిక్కులు టు ముప్పై వచ్చే విధంగాను ఆరు ముప్పై వచ్చే విధంగాను అమర్చండి రోజు సరికలు నీటిలో ఉంచి సరిచేయండి ఒకే సరళలేఖలో వచ్చే విధంగా అమర్చండి ఇప్పుడు సాంద్రత యానకములో నుంచి విరణయానకము అంటే నీటిలోంచి గాలిలోకి కాంతి ప్రయాణించినప్పుడు దాని విలువలు ఏ విధంగా మారుతాయో గమనించండి ఇప్పుడు ఐజుకులు ముప్పై డిగ్రీలు ఆర్ ఇజుకల్ టు నలభై డిగ్రీలు వచ్చినది కావున ఆర్ ఇజ్ గడేన్ ఐ అని తెలిసినది సమతల ఉపరితలాల వద్ద వక్రీభవనం పాఠం సద్దిగ్ధ కోణము సంపూర్ణాంతర పరావర్తనము కృత్యం ఐదు కావలసిన పరికరాలు అర్ధవృత్తాకార గాజు పలక ప్రోసర్కల్ షీట్ లేజర్ లైట్ లేజర్ లైట్ను సాంద్రతయానకములో ఐజ్ గోల్డ్ జీరో వద్ద ఉంచినప్పుడు ఆరిజు గోల్డ్ జీరో అవుతుంది కాంతీకరణము నిటారుగా వెళ్ళును లేజర్ లైటును యానకమలో జీరో డిగ్రీ కంటే ఎక్కువ ఉంచినప్పుడు సాంద్రతయానకము నుండి విరళయానకములోనికి ప్రయాణించినప్పుడు వక్రీబాణ కోణం ఎక్కువగా ఉండును పతన కోణము తక్కువగాను వక్రీభావణ కోణం ఎక్కువగాను ఉండును సాంద్రతయానకము నుండి విరళయానకములోనికి ప్రయాణించే కాంతికరణం ఏ పతన కోణం వద్ద యానకాళ్ళను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని ఆ తలానికి సంబంధించిన సందిగ్ధ కోణం అంటారు అంటే వక్రీభవన కోణము తొంభై డిగ్రీలు ఉంటుంది అన్నమాట సందిగ్ధ కోణము కంటే కోణం ఎక్కువైనప్పుడు యానకాళ్ళు వేధి చేసే తలం వద్ద కాంతి కిరణము తిరిగి సాంద్రతయానకములోనికి పరావర్తనము చెందుతుంది అనగా కాంతి కిరణము విరళయానకములోనికి ప్రవేశించదు ఈ దుగ్గృష్యాన్ని సంపూర్ణాంతర పరావర్తనము అంటారు సంపూర్ణాంతర పరావర్తనకు సంబంధించి కూర్చం ఒక నానాని టేబుల్పై ఉంచి దానిపై గాజు గ్లాస్ ఉంచండి గాజు పక్క భాగం నుండి పరిశీలించము ఆ నాణ్యమి యొక్క ప్రతిబింబం పూర్వం కన్నా పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు నెమ్మదిగా నీరు పోయండి ఆ కాయిన్ను పరిశీలించండి కాయిన్ మనకి కనపడదు ఈ విధంగా దీనికి గల కారణము సంపూర్ణాంతర పరావర్తనము ఈ ప్రయోగము మరి ఒకసారి చేసి చూద్దాం కాయిన్ చూడండి కాయిన్ పూర్తిగా కనపడకుండా పోయినది ఈ విధంగా కనపడకపోవడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనము సంపూర్ణాంతర పరావర్తానికి సంబంధించిన కృత్యం కృత్యం ఏడు ఒక స్థూపాకార పారదర్శక పాత్రను తీసుకొనము ఆ పాత్ర యొక్క అడుగున ఒక నాణ్యాని ఉంచుము ఇప్పుడు నెమ్మదిగా నీరుతో నింపండి పరిశీలించండి ఆ నాణ్యం యొక్క ప్రతిబింబము నీటి ఉపరితలంపై కనపడేంత వరకు ఆ పాత్రలో నీరు పోయము సంపూర్ణాంతర పరావర్తనం వల్ల నాణ్యం యొక్క ప్రతిబింబము ఏర్పడుతుంది దీని కారణము సంపూర్ణాంతర పరావర్తనము ఈ ప్రయోగమును మరోసారి చేసి చూద్దాం ఈ విధంగా మనకి రెండు కాయిన్స్ కనపడుతున్నాయి గమనించండి దీనికి గల కారణము సంపూర్ణాంతర పరావర్తనము సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠం ప్రయోగశాల కృత్యం రెండు గాయదీమ్మను ఉపయోగించి పార్శ్వస్థాపనం అవగాహన చేసుకునుట కావలసిన వస్తువులు పలిసిన గాయమ్మ కోనమాని పెన్సిల్ క్లామ్స్ లేజర్లైట్ స్కేలు డ్రాయింగ్ బోర్డ్ డ్రాయింగ్ చార్ట్ నిర్వహణ పద్ధతి డ్రాయింగ్ బోర్డుపై డ్రాయింగ్ చార్ట్ను ఉంచి దానికి క్లాంపులు పెట్టండి డ్రాయింగ్ చార్ట్ మధ్య భాగంలో గాజు దిమ్మను ఉంచి చార్ట్పై దిమ్మ వెమ్మడి పెన్సిల్తో గీత గీయండి గాజుదిమ్మను తొలగించండి గాజుదిమ్మ అంచు వెంబడి గీసిన పటము దీర్ఘశత్రుశ్రవంలా ఉంటుంది దాని శీర్షాలకు ఏబిసిడి అని పేర్లు పెట్టండి రేఖపై ఒక బిందువు వద్ద లంబరేఖను గీసి దానిపై గాజుదిమ్మను ఉంచండి ఇప్పుడు ఆ లంబరేఖ వెంబడి లేజర్ సహాయంతో కిరణమును పంపండి ఇప్పుడు ఆ కిరణము విచ్చలన చెందకుండా నిటారుగా వెళ్ళినది కాబట్టి పతనకోణము మీద బహిర్గత కిరణము ఒకే లైన్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ విచ్చలనం అనేది జరగలేదు వాటి విస్థాపనము జీరో అంటే పతన కిరణము భాగ్యత కిరణం మధ్య సమాంతరముగా ఉంటే వాటి మధ్య దూరాన్ని విస్థాపనము అంటాము కావున పతనకోణము జీరో అయినప్పుడు ఇక్కడ విస్థాపనం జీరో అయినది మొదటి పటము పక్కన మరి ఒక పటమును గీయండి దీనిపై ఒక బిందు ఏబిపై ఒక బిందువు ఉంచి ఆ బిందువునకు లమ్మమును గీయండి దీనికి ఈ లమ్మానికి ముప్పై డిగ్రీలు వచ్చే విధంగా పతనకోణమును గీయండి ఇప్పుడు గాజుదెమ్మను ఈ పటముపై ఉంచండి ఈ పతనకోణము పతనము చెంది గాజు దిమ్మ ప్రవేశించి బయటికి బహిర్గతం ఈ విధంగా కోణం ముప్పై డిగ్రీలు బహిర్గత కోణము కూడా ముప్పై డిగ్రీలు వచ్చును ఇప్పుడు పతన కిరణమును పొడిగించము ఇప్పుడు పతన కిరణము బహిర్గత కిరణము సమాంతరముగా కనబడు సమాంతరంగా ఉన్నది కాడు వీడి యొక్క మధ్య దూరము విస్థాపనము అంటాము దాని యొక్క విలువ సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్ ఇదే విధంగా మరి యొక్క పటమును పక్కన గీచి పతన కోణమును నలభై డిగ్రీలు వచ్చే విధముగా గీయండి ఇప్పుడు దీని యొక్క విలువ పార్శ్వస్థాపనము జీరో పాయింట్ సెవెన్ వచ్చినది ఈ విధంగా యాభై డిగ్రీలు దీని పార్శ్వస్థాపనం ఒకటి పాయింట్ జీరో సెంటీమీటర్లు మరి కోణము అరవై డిగ్రీలు గీయండి దీని విస్థాపనం ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ కావున ఈ విధంగా పతనకోణము పెరిగినప్పుడు దాని యొక్క పార్శ్వస్థాపన కూడా పెరుగుతున్నది ఈ విధంగా పతనకోణము పెరుగుతున్నా పార్శ్వస్థాపన కూడా పెరుగుతుందని ఈ ప్రయోగం ద్వారా మనం అర్థం చేసుకోనవచ్చును కాబట్టి గాజుదెమ్మను ఉపయోగించి పార్శ్వ విస్తాపన ఏ విధంగా జరుగుతున్నదో ఈ ప్రయోగములో మనకు తెలిసినది సమతల ఉపరితరాల వద్ద కాంతి వక్రీభవనం పాఠం కృత్యం ఎనిమిది గాజుదిమ్మ నిల్ విస్థాపన ద్వారా వక్రీభవనం గుణకాన్ని కనుగొనుట కావలసిన వస్తువులు దిమ్మ కోనమాని ప్లాస్టిక్ గొట్టాలు క్లామ్స్ పెన్సిల్ స్కేలు డ్రాయింగ్ బోర్డ్ డ్రాయింగ్ చార్ట్ దిమ్మను డ్రాయింగ్ చాట్లలో ఉంచుము గాజుదిమ్మ అంచు ఏబిసిడి దీర్ఘసాన్ని గీయము ఇప్పుడు గాజుదిమ్మ యొక్క అంచు ఏబి వద్ద ఒక ప్లాస్టిక్ గొట్టాన్ని ఉంచుము రెండో గొట్టాన్ని తీసుకుని గాజుదిమ్మ యొక్క అంచు ప్రక్కన ఉంచండి వాటిని సరిచేయండి మొదటి కొట్టాన్ని అంటూ చూస్తూ రెండవ గట్టాన్ని గాజుదిమ్మ పక్కన వెలుపుల నుండి చూస్తూ రెండు ఒకే లైన్లో వచ్చే విధముగా సరిచేయండి ఇప్పుడు గాజు దిమ్మను తీసి మొదటి కొట్టము రెండవ గొట్టం రెండు సమాంతరంగా ఉంటాయి ఈ రెండింటి మధ్య దూరాన్నే నిలువ విస్తాపన అంటారు దీని విలువ ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్లు వచ్చినది కావున గాజుదమ్మ నుండి దూరము సున్నా సెంటీమీటర్లు అయినా నిలువ విస్తాపన ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్లు వచ్చినది మరలా మరి ఒక పటము గీయండి ఏబీ రేఖపై ఒక బిందువుని పెట్టి ఆ బిందువు నుండి ఏబీ రేఖకు లంబంగా ఐదు సెంటీమీటర్ రేఖ గీసి చివర పి అనే బిందువు పెట్టండి ఇప్పుడు గాజుదెమ్మను ఏబిసిడిపై ఉంచి పి బిందువు వద్ద ప్లాస్టిక్ గొట్టమును ఉంచండి ఇప్పుడు మొదటి గొట్టమును గాజుదెమ్మ నుండి చూస్తూ రెండవ గొట్టమును గాజుదెమ్మ అంచు నుండి గాలిలో చూస్తూ మొదటి గొట్టము రెండవ గొట్టము ఒకే రేఖలో ఉండే విధముగా సరిచేయండి రెండో గొట్టం ఉంచిన బిందువు నుండి లెంబరేఖ వరకు పొడిగించి అచ్చడ క్యూ అనే బిందువు పెట్టండి పీక్యూ లెక్క మధ్య జ్వరాన్నే నిలువ విస్తాపన అంటారు దీని విలువ ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్లు కావున ఐదు సెంటీమీటర్ల దూరంలో కూడా నిలువ విస్తాపన ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్లు వచ్చినది ఇదే విధంగా దెమ్మ నుండి పది సెంటీమీటర్ దూరంలో ఉంచి మరలా చేయండి ఇప్పుడు కూడా గాజుదెమ్మ నుండి పది సెంటీమీటర్ దూరంలో ప్లాస్టిక్ గుట్ట ముంచిన పీక్యూ లెక్క మధ్య దూరము నిల్వ విస్తాపనము ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్లు వచ్చినది ఇదే విధంగా పదిహేను సెంటీమీటర్ల దూరంలో ప్లాస్టిక్ గొప్పాన్ని ఉంచండి ఇప్పుడు మొదటి గొట్టాన్ని గాజు దిమ్మంటూ చూస్తూ రెండవ గొట్టాన్ని గాజు దిమ్మ అంచు నుంచి గాలిలోంచి రెండవ గొట్టాన్ని పెట్టండి ఇప్పుడు దీని విలువ ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్లు వచ్చినది ఈ ప్రయోగము ద్వారా గాజుదమ్మ నుండి ప్లాస్టిక్ గొట్టము దూరము మారినా నిలువ విస్థాపనం మారదు గాజు వక్రీభవన కొనకము నిలువ విస్థాపన ద్వారా గాజుదిమ్మ మందము బై గాజుదిమ్మ మందము మైనస్ నిలువ విస్థాపన దడ్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు బై నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు మైనస్ ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్లు దడ్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు పాయింట్ ఎనిమిది బై మూడు పాయింట్ రెండు దడ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి పాయింట్ ఐదు గాజు వక్రీభవన గుణకము నిలువ విస్థాపన ద్వారా ఒకటి పాయింట్ ఐదు